చెట్టూ పుట్ట రాయి రప్ప నంది పంది కోతి కుక్క కొండ గుట్ట లెక్కెట్టుకుంటూ పోతే లెక్కలేనంత మంది దేవుళ్ళు. నంది చెవుల్లోంచి శివలింగాన్ని చూస్తే బొందితోనే కైలాసానికి పోతామని విశ్వసించే మంది, పందిని దశావతారాల్లో ఒకటిగా భావించే మతమౌఢ్యం, కుక్కని గౌరీదేవిగా కోతిని వంకరమూర్తి దేవుడిగా భావించే పాతరాతి యుగం నాటి మతం, వెలవడం దేవుళ్ళ అలవాటు, కొలవడం జనం గ్రహపాటు. సూర్యగ్రహణం పట్టడానికి గల కారణాన్ని స్కూల్లో శాస్త్రబద్ధంగా వివరిస్తున్న ఆచార్యుడు ఇంటికొచ్చి గర్భవతిగా ఉన్న భార్యని గ్రహణం చూడొద్దని శాసిస్తున్నాడు. రోగం వస్తే తాయెత్తులు, రక్షరేఖలు, మంత్రించిన బూడిదలు, వేర్లు, శాకిని డాకిని, గాలిదయ్యాలు, పిశాచాలు, భూత వైద్యుల వేషాలు వేసుకున్న ఆంబోతిగాళ్ల చీంబోతు బతుకులు, ఎంటెక్లు ఎంఎస్లు చేసి పెళ్లికి ముందు జాతక చక్రాలు చేతిలో పెట్టుకు తిరుగుతున్న మేధావి వర్గాలు, భవిష్యత్తులో లాభం వస్తుందని చెబుతూ వర్తమానంలో మన జేబులు కొడుతున్న జ్యోతిష్యం, నీ దిశ మారితే నీ దశ మారుతుందని చెప్పి బాగున్న ఇళ్లనే కోలగొట్టిస్తున్న వాస్తు, దేవుడి పేరిట జేబులు కొడుతున్న పూజారి వర్గం, మానవ మేధస్సుకు మేకులు దిగ్గొడుతున్న కర్మ సిద్ధాంతం, ఆత్మ పరమాత్మల మధ్య మధ్యవర్తిత్వం నటిస్తున్న పురోహిత వర్గం, మానవతని ముక్కలు ముక్కలుగా నరుకుతున్న కుల వ్యవస్థ, కాళ్లకు చేతులకు రంగుదారాలు కట్టుకుని మొలకు తాయెత్తులు కట్టుకుంటున్న విద్యార్థులు, సెల్ ఫోన్లకు స్మార్ట్ ఫోన్లకు టీవీలకు ఇంటర్నెట్లకు బుర్రల్ని తాకట్టు పెడుతున్న యువజన వర్గం, గొరిగిన బొచ్చుని డాలర్లలోకి మార్చుకుంటున్న పాలకులు, పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్న పురోహిత వర్గాలు, ఇది దేశమా లేక పాలక పురోహిత వర్గాలు దోచుకు తినేందుకున్న కోశమా? అదీగాక ప్రజల అజ్ఞానాన్ని చూసి మానవ కంకాళాలు కరాళ నృత్యం చేస్తున్న శ్మశానమా?